చూడండి ఫ్రెండ్స్, ఇవి 120 నిమ్మకాయలు దాకా ఉన్నాయి. దీనికి ఊరకాయ వేస్తూ ఉన్నాం, పచ్చడి ఎలా ఉంటుందో చూద్దాం. దీనికి చూడండి మిరపకాయల పండు, మిరపకాయలు ఎలా ఉన్నాయో చూడండి. బా ఈ అన్న తెచ్చిచ్చినాడు మన హమరుద్దీన్కి. హమరుద్దీన్ ఇంటిది, ఇది ఊరకాయ చూడండి ఎలా ఉందో. ఈరోజు తెలుగులో వీడియో పెడతానండు చూడండి, అందు చూడండి చూడండి చూడండి. ఈ మిరపకాయలకి ఇట్లా హోల్స్ వేసుకోవాలి, కొంచెం రంధ్రాలు లైట్గా అట్లా వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే నిమ్మకాయ రసం దీని లోపల పోయిన తర్వాత నానితే భలే ఉంటాయి ఇవి తినడానికి. ఏమంటే ఇది జాస్తి తింటే హమాంలో పోతే అర్ధ గంట రారు ఫ్రెండ్స్. కొంచెం భద్రంగా ఉండాలి, ఈ మిరపకాయలు భలే ఖతర్నాకు ఉండాలి చూడండి. అలా చేసుకోవాలా, నిమ్మకాయలకి ఇలా కోసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కోసుకొని ఇలా ముక్కలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లో విత్తనాలు ఉంటాయి ఫ్రెండ్స్, ఈ విత్తనాలకి పక్కన తీసేసాలి, లేకుంటే చేదుగా సప్పగా ఎట్నో అయిపోతుంది ఊరకాయ చూడండి. ఇవి దీంట్లో లోపల ఉంటాయి కదా విత్తనాలు, ఈ విత్తనాలన్నీ చూడండి. ఇట్లా విత్తనాలన్నీ ఇక్కడ కింద చూడండి, విత్తనాలన్నీ ఇట్లా తీసేసాము. ఈ నిమ్మకాయల రసం అంతా తీసి పక్కన పెట్టుకోవాలా ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవాలా చూడండి. 35 నిమ్మకాయలతో రసం తీసి పక్కన ఇలా పెట్టుకున్నాం ఫ్రెండ్స. ఇదంతా గలీజంతా తీసేసాల, దీంట్లో లోపల ఉండే విత్తనాలన్నీ ఇలా తీసేసాల చూడండి. ఇట్లా తీసేసి వేయాలి చూడండి, దీంట్లో ఎలా ఉన్నాయో ముక్కలన్నీ బాగా మొత్తంగా నీట్గా తీసుకొని ఇట్లా వేసుకోవాలి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఈ ఎర్ర మిరపకాయలు పండు మిరపకాయలన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఏమి దీంట్లో వచ్చి కొంచెం పసుపు వేసుకోవాలా ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ టీ స్పూన్, 1 టీ స్పూన్, 2, 3 టీ స్పూన్, 4, 5, 6, 7, 8, 9, 10 ఒక జాస్తి వేసుకోవాలా. తర్వాత వచ్చి ఇది వచ్చి ఉప్పు ఫ్రెండ్స్. ఈ ఉప్పు వచ్చి 2 గ్లాసులు ఉన్నాయి, అంటే 2 కప్పులు ఉన్నాయి చూడండి. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 1.5 కప్పు వేసుకున్నా, తర్వాత చూసి వేసుకుంటా. ఇది వచ్చి నిమ్మకాయ రసం ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకొని 8 రోజులు లేకుంటే 10 రోజుల దాకా ఇలానే తప్పి పెట్టేసాలా. ఏమంటా ఫ్రెండ్స్? చూడండి ఇలా చేసి, ఇలా చేసి కలిపి ఫ్రెండ్స్, ఇలా కలిపి 8 రోజులు లేక 10 రోజుల దాకా పెట్టుకోవాలా మేము. తెలుసనా ఫ్రెండ్స్? ఓకే. కమరుద్దీన్ కమరుద్దీన్ తగ్గి పోతాదో ఈ వీడియో. కమరుద్దీన్ మీద లాల్ మిర్చి అచార్ ఖలాతే బోలే కమరుద్దీన్ కహాయి కమరుద్దీన్ ఆ కమరుద్దీన్ కమరుద్దీన్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్. ఓకే, ఇప్పుడు మేము వచ్చి మసాలా రెడీ చేయడానికి పోతా ఉన్నాం నిమ్మకాయ ఊరకాయ కోసము చూడండి. ఇది ఆలివ్ ఆయిల్ కొంచెము, ఇది వచ్చి 1 లీటర్ వచ్చి నువ్వుల నూనె, అది హింగ్ మీరు ఏం చెప్తారో కొడక. ఇది వచ్చి తిరువాత కోసము, అది కలోంజి బ్లాక్ బీట్స్, అది ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు, ఇది ఇది కరపాకు. ఇది వచ్చి ఊరకాయలు అట్నే వేస్తారు తిరువాతల వైరు. ఇది కొంచెం దంచుకొని పెట్టుకుంటారు సన్నగా తెల్లగడ్డ. ఇది వచ్చి తిరువాతకు వేస్తారు, పెద్దది వచ్చి అట్నే వేస్తారు. ఇది ఉప్పు, ఇది వచ్చి ఆవాలు జీలకర్ర మెంతులు, ఇదంతా వేయించుకొని బాగా తర్వాత పౌడర్ చేసుకుంటారు. ఇదే మిరపకాయ, ఇది వచ్చి పసుపు చూడండి. ఇవన్నీ వేసి చేస్తారు ఊరకాయ కోసం. ఇదంతా మసాలా రెడీ చేద్దాం ఇప్పుడు చూడండి. ఇది జీలకర్ర, యావాలు, ఇవి మెంతులు, ఇవి 3 మేము ఇక్కడ చేసుకోవాలి. ఫ్రై చేసుకుని దీనికి పౌడర్ చేసుకోవాలా మేము. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రై చేసేటప్పుడు శబ్దం చూడండి ఫ్రెండ్స్, చిట్టు 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 పుట్టు 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 అంటా ఉండే. బా మా భలే వాసన, ఈ వాసన చూస్తూ ఉంటే కడుపులు పేగులు గుడ్డక గుడుగులు అంటా ఉండే. బాబా ఏం వాసన, మంచి వాసన చూడండి ఫ్రెండ్స్. నేను పౌడర్ చేసుకునేది అంతా దీంట్లో హింగ్ వేసుకున్నాయి, ఇది ఇది హింగ్ కోసి దాంట్లో వేసుకున్నాను. నూనె మాత్రం దీంట్లో వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, చాలా ఉండాలి నూనె బాగుంటేనే ఫ్రెండ్స్. కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా వేసుకున్నాం, తర్వాత ఇదంతా వేస్తా ఇప్పుడు చూడండి.
అట్లా వేయాల. వేసిన తర్వాత ఇది ఇవి తర్వాత అవన్నీ చూడండి. ఇది వచ్చి ఒట్టి మిరపకాయలు కొంచెం అలా, ఉప్పు కొంచెం వచ్చి దీంట్లోనే వేసుకోవాలి తర్వాతలో. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత చూసి వేసుకుందాం. తర్వాత పసుపు, హింగ్, తర్వాత మిరపకాయ పొడి, తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతి, తర్వాత కింద హాఫ్ చేసేసాలా ఫ్రెండ్స్. చేసేసి ఇలా చేయాలి. చేసి బాగా పచ్చిన వాసన బా నా మనసు అయితే పైకి వెళ్ళిపోతుంది, గులుగులు అంటుంది నా మనసు లోపల. ఈ వాసన ఏమి అమ్మా, హాహా, నా రంగస్వామి, నా స్వామి రంగస్వామి, ఏముంది స్వామి ఈ వాసన అబ్బా. ఈ వాసనకి కలర్కి భలే ఉంది మసాలా. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఊరకాయలో కలిపించాలా. 8 రోజులు 10 రోజులు పెట్టాలి ఊరకాయ, దాంట్లో కలపాలి. ఇది చల్లగా అయిపోవాలి ఫ్రెండ్, తర్వాత చెప్తా. చూడండి నాన్న, నేను చేశాను కదా 1/2 కేజీ తెల్లగడ్డ తెచ్చి, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అది చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి తెచ్చి కొంచెం దంచి తర్వాత వేసుకుంటారు. పెద్ద పెద్ద ఇట్లా ఇలా అట్టే పచ్చిగా వేసుకోవాలి దాంట్లో, తెలుసిన. వేసిన తర్వాత ఈ మసాలా మేము చేసాం కదా, దీనికి గ్రేవీ ఇలా కలుపుకోవాలి. ఓకేనా నాన్న, ఇలా చేసుకుంటే బాగా రుచి ఉంటుంది, భలే ఉంటుంది. వాసన చూస్తూ ఉంటే మనసు ఉలు అంటుంది కొడక, ఎప్పుడు తినాలి కొడక ఇది. ఎలా కలపాల చూడండి, ఊరకాయ అంటే దీనికి చెప్తారు ఊరకాయ. అలా కలిపితే అప్పుడు ఊరకాయ నాన్న, ఊరకాయ ఊరికనే అయిపోతుంది అనుకున్నారా, ఊరకాయ ఊరికనే అయిపోతుంది అనుకున్నారా, ఊరికాయ ఎంత కష్టపడాలా, ఎంత పని చేయాలా. ఇవి చూడు మిరపకాయలు తింటే ఎట్లండి, ఒకసారి నాకు చూస్తాం కొడక. ఓ మై గాడ్, బలే ఉంది ఊరకాయ.